హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏడు శనివారాల పూజ. ఈ ఏడు శనివారాల పూజ రెండు విధాలు ఉంటుందండి. ఒకటి వ్రతం లాగా కలిసం పెట్టుకొని చేసేది, అది చాలా నియమ నిష్ఠలతో చాలా కష్టంగా ఉంటుందండి. అది కాకుండా ఇంకొకటి ఏడు శనివారాల పూజ. ఇది శనివారం పూట మనం నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. చిన్న చిన్న నియమాలు మాత్రం ఉంటాయండి. ఇవాళ నేను ఏడు శనివారాల పూజ ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ఈ పూజ చేసుకోవచ్చండి. పెద్ద కష్టంగా కూడుకున్నది కాదు, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. అయితే ఏడు శనివారాలు చేయలేని వాళ్ళు ఈ పూజని ఒకే రోజు ఏ రోజు చేయాలో కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా చూడడం వల్ల మీకు ఏ డౌట్ రాకుండా క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా ఈ ఏడు శనివారాల పూజ ఒకే రోజు చేసుకోవచ్చని చెప్పాను కదా, అది ఏ రోజు అన్నది ఇప్పుడు చూద్దాము. రీసెంట్గా మనకి శ్రావణ మాసంలో శని త్రయోదశి శనివారం నాడు వచ్చింది కదా, ఆ రోజు నేను ఈ పూజ చేసుకున్నానండి. ఒకవేళ ఏడు శనివారాలు చేయడం కుదరని వాళ్ళు ఆ రోజు తప్పనిసరిగా ఈ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. శని త్రయోదశి శనివారం నాడు వచ్చింది, చాలా విశేషమైన రోజు. సో ఆ రోజు ఈ విధంగా ఏడు పిండి దీపాలు పెట్టుకొని ఆ స్వామికి ఇష్టమైన నల్ల రంగు పళ్ళు, అంటే నల్ల ద్రాక్ష కానీ లేదా నేరేడు పళ్ళు కానీ ఏడు పళ్ళను పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఆ రోజు నియమ నిష్ఠలతో మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకొని ఆ స్వామికి పూజ చేస్తే తప్పకుండా మనసులో కోరిక నెరవేరుతుందండి. ఇప్పుడు ఏడు శనివారాలు ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఈ పూజ ఏడు శనివారాలు చేయాలనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఆ రోజు ప్రారంభిస్తే చాలా మంచిది. ముందుగా మనం పూజ చేసేటప్పుడు పిండి దీపాలను అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇవి ఒక అరగంట ముందే మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి దీపాలు అందరికీ చేయడం రాదు, ఇలా క్రాక్స్ వచ్చేసినాయి అంటే దాని లోపల వేసిన నూనె కానీ నెయ్యి కానీ మొత్తం కారిపోతుంది, దీపం అనేది మనకి ఎక్కువసేపు వెలగదు. సో అందుకని మీరు దీపం రెడీ చేసేటప్పుడే బియ్యం పిండి తీసుకొని ఆ బియ్యం పిండిలో కొద్దిగా బెల్లము అలాగే ఆవు పాలు నాటు అరటిపండు వీలైతే ఆవు నెయ్యిని కూడా వేసి ఈ విధంగా చలిమిడిలాగా తయారు చేసి ఆ ముద్దని పక్కన ఒక అరగంట సేపు ఉంచుకుంటే బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. మనం చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అంత మెత్తగా ఈ పిండి దీపాలు చేయడానికి బియ్య పిండిని కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే విరిగిపోతాయి దీపాలు. అలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత వీటిని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని లోపల ఇలా వేలుతో ఒత్తితే మనకి దీపంలాగా వస్తుంది. ఈ దీపాలను ముందుగా సిద్ధం చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. మొత్తం ఏడు దీపాలు సిద్ధం చేసుకోవాలి. అంటే మీరు పూజ మొదలు పెట్టే రోజే ఒక దీపం పెట్టుకోవాలా, రెండు దీపాలు పెట్టుకోవాలా, లేదా ఏడు దీపాలు పెట్టుకోవాలా అన్నది మీ ఇష్టం. మీ మనసులో ఉన్న కోరికను బట్టి మీరు ఎన్ని దీపాలు అన్నది మీరే డిసైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఏడు దీపాలు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. ఆ స్వామి ముందు కూడా ఇలా ఏడు దీపాలను వెలిగిస్తుంటే చాలా నిండుగా కలకలలాడుతూ కనిపిస్తుంది పూజా మందిరం. ఈ పూజ సపరేట్గా పీఠం పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదండి. పూజా మందిరంలోనే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పూజ చేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వరుడు మాత్రమే ఉండకుండా ఆయన కింద లక్ష్మీదేవి కూడా ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనకి వెంకటేశ్వర స్వామి ఫోటోలోనే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారు కదా, అలా ఉన్న ఫోటోకి ఈ పూజ చేసుకోవాలి. ఒకవేళ పూజా మందిరంలో అవైలబిలిటీ లేని వారు సపరేట్గా పీట పెట్టుకొని ఆ పీట పైన ఒక యెల్లో కలర్ క్లాత్ వేసి, అంటే యెల్లో కలర్ క్లాత్ అనేది విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి పూజలో ఎక్కువగా వాడతారు. ఒకవేళ అది లేకపోతే ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని దానిపైన ఇలా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవాలి. అలా స్వామి పీఠాన్ని ఏర్పరచుకున్న తర్వాత కానీ లేదా పూజా మందిరంలోని స్వామి ఫోటో ముందు కానీ స్వామికి నిండుగా అలంకారం చేసుకోవాలండి. వెంకటేశ్వర స్వామికి
పువ్వులు ఏవీ లేకపోయినా ఒక్క తులసీ దళం ఉన్నా చాలు. తులసీ మాల కానీ తులసీ దళం కానీ ఆయనకి తప్పనిసరిగా సమర్పించుకోవాలి ఈ పూజలో. లేదనుకుంటే మీకు వీలైతే ఎల్లో కలర్ పూలు కానీ ఎరుపు రంగు పూలు కానీ దొరికితే ట్రై చేయండి. ఆ పూలతో స్వామికి పూజ చేస్తే చాలా మంచిది. కుదరని వాళ్ళు ఏ పూలైనా పెట్టచ్చు, ఖచ్చితంగా అవే ఉండాలి అన్న నియమం కూడా ఏదీ లేదు. కానీ నైవేద్యంగా మాత్రం తప్పనిసరిగా నలుపు రంగు పళ్ళను మాత్రమే తీసుకోవాలి. మనకి బ్లాక్ కలర్లో ఉండే ఫ్రూట్స్ బ్లాక్ గ్రేప్స్ ఒకటి, నేరేడు ఈ రెండే కదా. సో తప్పనిసరిగా ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ట్రై చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. నేను ఈ విధంగా 7 దీపాలను ఆకుపై పెట్టి ఆ దీపాలకి కూడా ఈ విధంగా నల్ల ద్రాక్షాలను పెడుతున్నానండి. అంటే వాటికి నేను నామం పెట్టాను కదా, సో వాటికి కూడా ఈ విధంగా నైవేద్యం పెడుతున్నాను. దీపాల దగ్గర అటు రెండు ఇటు రెండు పెడుతున్నాను. పూజ ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగించుకుని దీపానికి నమస్కారం చేసుకున్న తర్వాత మనసులో కోరిక అని గట్టిగా కోరుకోవాలండి. అంటే మనస్ఫూర్తిగా స్వామికి 7 శనివారాలు చేయగలిగిన వాళ్ళు 7 శనివారాలు చేస్తామని ఒక ధర్మబద్ధమైన కోరికను కోరుకొని పూజని ప్రారంభించాలండి. అయితే ఈ 7 శనివారాలలో మొదటి శనివారం పూజ ప్రారంభించినప్పుడే ఏ ఆటంకం రాకుండా చూసుకోవాలి. ఆడవాళ్లకు కంటిన్యూగా ఒక 2-3 వారాలైనా సరే ఈ పూజ చేసేలాగా చూసుకోండి. తర్వాత 4వ వారం బ్రేక్ వచ్చినా తర్వాత నుంచి కంటిన్యూ చేయొచ్చు. ముందైతే ఏ పూజ మొదలు పెట్టినా వినాయకుడికి పూజ చేయడం తప్పనిసరి కాబట్టి ముందుగా విఘ్నేశ్వరుడికి అష్టోత్తరం చేసి షోడశోపచారాలతో పూజ చేస్తున్నాను. ఈ విధంగా వినాయకుడికి పూజ చేసుకొని ధూపము దీపము నైవేద్యము సమర్పించిన తర్వాత మనం ఏ దేవుడికైతే పూజ చేసుకోవాలో ఆ దేవుడికి పూజించాలండి. వినాయకుడికి ఎందుకు చేయాలి అంటే చేసే పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండేలాగా దీవించమని కోరుకుంటూ ముందుగా వినాయకుడికి పూజ చేసుకుంటాము. సో మీరు చేసే పూజలో వినాయకుడిని తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఒకవేళ పీఠం పెట్టినట్లయితే వినాయకుడి విగ్రహం లాంటిది ఏదీ లేకపోయినా చిన్న పసుపు ముద్దతో అయిన వినాయకుడిని ఆకుపైన పెట్టి ఆ స్వామికి ముందుగా పూజ చేసుకోండి. ఆ తర్వాత నేను నా దగ్గర ఉన్న లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోకి రెండింటికి కూడా పూజిస్తున్నానండి. ఈ 7 శనివారాల పూజ వెంకటేశ్వర స్వామికి మాత్రమే కాదు అమ్మవారికి కూడా తప్పనిసరిగా చేయాలండి. ఎందుకంటే భర్తని పిలిచి భార్యని పిలవకపోతే ఏ భార్య కూడా సంతోషించదు, అలాగే భార్యని మాత్రమే పిలిచి భర్తని పిలవకపోయినా వాళ్ళకి సంతోషం అనేది ఉండదు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఆవాహం చేసుకోవాలి. అంటే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని ఇద్దరిని ఆవాహం చేసుకొని షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ రాని వాళ్ళు నేను ఆల్రెడీ షోడశోపచార పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్న వీడియో కూడా నేను పోస్ట్ చేశానండి. కావాలంటే అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తప్పనిసరిగా షోడశోపచారాలతో పూజ చేసుకుంటే స్వామికి 100% ఫలితం అనేది కలుగుతుంది. మనం చేసే పూజ ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుందండి. సో ఆ పూజ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ పూజ తెలుసుకొని ఎలా చేయాలన్నది నేర్చుకొని చేయండి. వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరిని ఆవాహం చేసుకున్న తర్వాత ముందుగా వెంకటేశ్వర స్వామికి మల్లెపూలతో అష్టోత్తరం చేస్తున్నానండి. పువ్వులు విడిపూలు మీ దగ్గర ఏముంటే అవి గులాబీ కానీ చామంతి కానీ ఏవైనా సరే ఒక 108 పువ్వులు తీసుకొని వాటితో అష్టోత్తరం చేస్తే చాలా మంచిది. ఇక్కడ నేను స్వామికి మల్లెపూలు తీసుకొని వాటితో అష్టోత్తరం చేస్తున్నాను. ఈ పూజలో దీపారాధనకు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా సరే వాడొచ్చండి. మనకి ఉన్న నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం శనిగ్రహం. ఈ శనిగ్రహం బారిన పడి చాలామంది ఎన్నో బాధలు పడుతూ ఉంటారండి. ఉదాహరణకు అప్పుల బాధలు ఎక్కువైపోవడం, అనారోగ్య సమస్యలు రావడం, అనుకున్న పనులు కాకపోవడం, సొంత ఇల్లు కోరిక నెరవేరని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలాంటి కోరికలు మనసులో ఏ కోరిక కోరుకున్నా వెనక్కి వెళ్తూనే ఉంటుంది, ఏది కూడా ముందుకు వెళ్ళదు. ఇలాంటి కారణాలన్నీ కూడా శనిగ్రహం వల్ల కలుగుతాయండి. మనం చేసే పూజ వెంకటేశ్వర స్వామికి అయినా మనసులో భావించాల్సింది మాత్రం శనీశ్వరుణ్ణి. మనం చేసేది శనివారం కాబట్టి మనకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అధిదేవతలు ఉంటారు. కాబట్టి శనివారం నాడు శనిగ్రహాన్ని శాంతించేలాగా ఆ శనీశ్వరుణ్ణి ఈ వెంకటేశ్వర స్వామి
రూపంలో మనం పూజ చేసుకుంటే తప్పనిసరిగా శనిపీడలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామికి మల్లెపూలతో అష్టోత్తరం చేశాను, అలాగే లక్ష్మీదేవికి కుంకుమతో అష్టోత్తరం చేసుకున్నాను, లక్ష్మీ నారాయణులు ఇద్దరిని కూడా పూజ చేసుకున్నానండి. అష్టోత్తరం చేసుకున్న తర్వాత మీకు వచ్చిన స్తోత్ర పారాయణాలు ఏవైనా సరే చేసుకోవచ్చు. ముఖ్యంగా శని స్తోత్రం చదువుకోవాలండి. ఆ రోజు శనివారం నాడు శనీశ్వరుడికి సంబంధించిన శని స్తోత్రము, శని వజ్ర కవచం అని స్తోత్రాలు ఉంటాయి కదా, వాటిలో ఏవైనా సరే చదువుకోవచ్చు. లేదా చదవడం రాని వాళ్ళు ఫోన్లో అయినా పెట్టుకొని వింటూ పూజ చేసుకోండి. ఈ పూజలో స్వామికి ధూప దీపాలను సమర్పించిన తర్వాత నైవేద్యంగా నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ సమర్పించుకొని వడపప్పు చలివిడి బెల్లం మాత్రం తప్పనిసరిగా సమర్పించాలండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నైవేద్యం పానకము, వడపప్పు, చలివిడి బెల్లం ఇవి నైవేద్యంగా పెట్టుకొని ఈ ఏడు ద్రాక్షలు మాత్రం శనీశ్వరుడికి ఆహారం కింద, అంటే శనీశ్వరుడి నైవేద్యం కింద ఏడు ద్రాక్షలను నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ నల్ల రంగు పళ్ళు అంటే ద్రాక్ష కానీ నేరేడు కానీ ముందు రోజే తప్పనిసరిగా తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలండి. ఆ రోజు అంటే శనివారం నాడు ఏడు శనివారాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ నల్లని పళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా వడపప్పు, చలివిడి, బెల్లం, పానకం సమర్పించలేని వాళ్ళు వేరే ఏవైనా పళ్ళు కానీ ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈ పూజలో ముఖ్యంగా మనం వాడేది ఏడు దీపాలు, ఏడు పళ్ళు, అలాగే మనం పెట్టేది ఏదైనా సరే ఏడు సంఖ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఏడు అనేది చాలా ప్రీతికరమైన నంబర్ అండి వెంకటేశ్వర స్వామికి, శనీశ్వరుడికి కూడా. సో అందుకని ఆ రోజు మీరు పూజలో ఏమి పెట్టాలి అనుకున్నా ఏడు సంఖ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కొబ్బరికాయ ఒకటి కొట్టచ్చు, లేదా మీరు స్తోమతిని పట్టి ఏడు కొబ్బరికాయలైనా సరే ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. నైవేద్యాలు సమర్పించిన తర్వాత పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే చాలా మంచిదండి. ఇలా హారతి ఇచ్చి మంత్ర పుష్పము ప్రదక్షిణ చేసిన తర్వాత మన పూజ పూర్తవుతుంది. పూజ పూర్తయిన తర్వాత తీర్థం తీసుకొని అమ్మవారి దగ్గర కుంకుమ ధరించి అక్షింతలు కానీ స్వామికి అష్టోత్తరం చేసిన పువ్వులు కానీ తెలపైన వేసుకొని అప్పుడు మాత్రమే పూజా మందిరం దగ్గర నుంచి మనం బయటకు వెళ్ళాలండి. ఇప్పుడు ఈ ఏడు శనివారాల పూజ చేసే వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటో చూద్దాము. ఆ రోజు తప్పనిసరిగా ఉపవాస నియమం పాటించాలండి. ఉపవాసము అంటే రోజు మొత్తం కూడా కటిక ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. సాయంత్రం టిఫిన్ లాంటిది తినచ్చు, కనీసం పూజ అయ్యే వరకైనా సరే ఉపవాసంతో ఉండాలి. ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి నైట్ టిఫిన్ చేయొచ్చు. ఉండగలము అనుకునే వాళ్ళు రోజంతా ఉపవాసం పాటించి నైట్ ఏదైనా టిఫిన్ చేస్తే సరిపోతుంది. ఈ ఏడు శనివారాల పూజ చేసిన వాళ్ళు ఉల్లి, వెల్లుల్లి లాంటివి ఏవి కూడా తినకూడదండి. ఈ రెండింటికి కూడా ఆ ఒక్కరోజు దూరంగా ఉంటే సరిపోతుంది. పూజలో వాడిన పిండి దీపాలను తప్పనిసరిగా నైవేద్యంగా స్వీకరించాలండి. దీపం మొత్తం తినలేని వాళ్ళు చిన్న ముక్కనైనా సరే నైవేద్యంగా తీసుకొని మిగిలిన దీపాలను ఎవరు తొక్కని చోట, అంటే నదిలో నిమజ్జనం చేసేలాగా చూసుకోండి. దీపం కరిగేలాగా నదిలో కానీ లేదా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఆ దీపాన్ని వేసి పూర్తిగా కరిగిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి. అలాగే నిద్రించేటప్పుడు నేలపైన మాత్రమే పడుకోవాలి, మంచం పైన పడుకోకూడదు. బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఇవి కాకుండా ఇంకా ఏవైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే నాతో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి, తప్పకుండా నేను వాటికి రిప్లై ఇస్తాను. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ పూజ గురించి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు మనందరిపై ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.